वरी धान्यं कोनालनि डिमांड चेस्तू वच्चे शुक्रवार नुंचि आंदोलनलु चेपडतामनि प्रकटिंचारु सीएम केसीआर। धान्यं कोनुगोलुपै केंद्रं स्पष्टत इच्चे वरकु पोराडतामन्नारु। यासंगि एट्टि परिस्थितुल्लोनू वरी वेयोद्दनि मरोसारि चेप्पारु सीएम। इक वरी कोनुगोलुपै तानु अडिगिन प्रश्नकु समाधानं चेप्पकुंडा संजय सोल्लु मात्लाडारनि फैर् अय्यारु। बीजेपीकि व्यतिरेकंगा मात्लाडिते देशद्रोहुलु अवुतारनि प्रश्निंचारु। ऐटी रेड्स् कु तानु भयपडबोनन्नारु। దళితుని సీఎంగా చేయకున్న ప్రజలు తమకు ఓటేశారన్న ఆయన కేబినెట్ లో ఉద్యమకారులే ఉండాలా అని ప్రశ్నించారు। వడ్డు కొనాల కేంద్రం అని చెప్పి వచ్చే శుక్రవారం నాడు అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో ధర్నా పెడుతున్నాం। ఇరిసిపేట మిమ్మల్ని ఢిల్లీ దాకా అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ తెలంగాణ రైతులు పండించిన పంట కొనాలని చెప్పి వేలాది మంది లక్షలాది మంది రైతులతోని ధర్నా చేయబోతున్నాము। మాటలు మాట్లాడేదో చెప్పి తుతుంబాలు చెప్పి ఊకోం ఈసారి తేరాలిగా కొంటవా కొనవా। యాసంగిలో కూడా శనగలు వేసుకోండి బ్రహ్మాండం అమ్ముడుపోతది। రెండు పంటలు వేసుకోవచ్చు పెసర్లు తర్వాత నువ్వులు వేసుకోవచ్చు ఒకటి తర్వాత ఒకటి రెండు గనుక వేస్తే బ్రహ్మాండంగా వరి కంటే కూడా ఎక్కువ డబ్బులు వచ్చేటువంటి అవకాశం ఉంది। 65 70 రోజులలో వచ్చేటువంటి పెసర పంట ఉంది అది చేను బాగా చేస్తే రైతులకు కూడా తెలుసు అది లెగ్యూమ్ క్రాప్ పప్పు ధాన్యం దాని తర్వాత ఇమిడియట్ నువ్వులు వేసుకోవచ్చు మళ్ళీ తర్వాత మినుముల పంటకు కూడా బ్రహ్మాండమైన డిమాండ్ ఉంది కొంటమని చెప్పి హామీ ఇచ్చారు। అదే విధంగా ఆవాలు వేసుకోవచ్చు వరి వేయకుండా వేసుకోదగిన ఇతర పండ్ల గురించి ఈ బ్రోచర్స్ అన్ని ఇప్పుడు తెలంగాణ వ్యాప్తంగా ఉన్నాయి। వీళ్ళని గట్టి నమ్ముకుంటే కుక్కతో గాని పట్టుకొని గోదావరి ఇదినట్టే 62 లక్షల ఎకరాల వారి చూపిస్తావా అంటున్నావు దా 6 హెలికాప్టర్స్ పెడతాను నువ్వురా నీ కేంద్ర ప్రభుత్వం తీసుకురా నీ మంత్రిని తీసుకురా నీ అధికారులు రండి। ఒక్క విషయం కూడా వడ్లు తప్పి కడమ సొలు పురాణం అంతా ఏదో బాగిండి ఆయన అంటే అర్థమైపోయి కదా మీరు వరి వండియండి మేము మెడలు వంచుతాం ఎవరు మెడలు ఎవరు వంచాలి అని అడిగితే దానికి సమాధానం లేదు। దీన్ని బట్టే తెలంగాణ రైతాంగం అర్థం చేసుకోవాలి। గోళ్ళ పైసలు మేమే ఇచ్చినాం ఇస్తామా నువ్వు ఇచ్చినావా రుజువు చేస్తావా గొర్రెల పైసలన్నీ ఇది ఏకాన ఉన్నా నేను ముఖ్యమంత్రి పదవికి ఒకటి నిమిషంలో రాజీనామా చేస్తా। తెలంగాణ ఉద్యమంలో నువ్వు ఎక్కడ నువ్వు కేసీఆర్ అంటాడు ఈయన అసలు నువ్వెక్కడ నువ్వు నాకు అర్థం కాదు। ఒక 50 సార్లు మాట్లాడిన నీ దిక్మాలిన పాదయాత్రల కేసీఆర్ నీ ఫామ్ హౌస్ వచ్చి దున్నుతా ఏం దున్నుతా ట్రాక్టర్ డ్రైవర్ నువ్వు దాని ఫామ్ హౌస్ కాదు అడుగుపెట్టి 6 ముక్కలైతే నాకు ఒక అనుకుంటున్నామేమో ఇప్పుడు ఏమైపోయింది గట్టిగా నిలదీస్తే దేశద్రోహి టీఆర్ఎస్ పార్టీ రాష్ట్రపతి ఎన్నికల్లో మద్దతు ఇచ్చినప్పుడు మేము దేశద్రోహులం కాదు అప్పుడు చాలా బాగున్నాం వాళ్ళ యొక్క వివిధ బిల్లులకు పార్లమెంట్లో సపోర్ట్ చేయాలని మా సాయం కోరినప్పుడు దేశద్రోహి కాదు కేసీఆర్ ఇప్పుడు దేశద్రోహి అంటే ఎవ్వరు గట్టిగా మాట్లాడి నిజాలు బయటపెట్టి ప్రజల పక్షాన్ని అడిగితే ప్రశ్నిస్తే వాళ్ళు దేశద్రోహులు। ఇంకో స్టైల్ ఉంటుంది బీజేపీ తెలంగాణకు దేశద్రోహిని స్టాంపేయాలి వారం 10 రోజుల వరకు ఇన్కమ్ ట్యాక్స్ రైలు మొదలు పెట్టాలి ఈడీతో రైలు చేయించడం ఇన్కమ్ ట్యాక్స్ రైలు చేయించడం ఇదే కదా మీ స్టైల్ దేశంలో ఇక్కడ పిట్ట బెదిరింపులకు భయపడే వాళ్ళు ఎవరు లేరు। మేము నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇచ్చినాం ఎస్ 135,000 ఉద్యోగాలు ఇచ్చినాం మేము బాజప్తా ఇయ్యబోతున్నాం ఇంకో 78,000 మందికి ఇయ్యబోతా ఉన్నాం కొత్త జోనల్ చట్టం తెచ్చినాం ఆ ప్రకారం ఎంప్లాయీస్ అందరినీ మేము సర్దుబాటు చేస్తూ ఉన్నాం। రేపు పొద్దున మేము నోటిఫికేషన్ ఇస్తే ఎట్లా ఇస్తాం భూపాలపల్లిలో వచ్చే ఉద్యోగాలు ఆ జిల్లాలో వచ్చేటి భూపాలపల్లి వాళ్ళకి దక్కుతాయి జిల్లా స్థాయి పోస్టులన్నీ ములుగు జిల్లాలు దక్కేటి ములుగు వాళ్ళకి దక్కుతాయి। ఈ మధ్య మేము వేసుకున్న అంచనాల ప్రకారం ఏంటంటే దాదాపు 60-70,000 ఉద్యోగాలు ఖాళీ వస్తున్నాయి। 2-3 రోజుల్లో నా దగ్గరనే సమావేశం ఉంది ఉద్యోగ సంఘాలతోని ఒకసారి ఆ సమావేశం అయిపోతే ఈ నవంబర్ మాసంలో ఉద్యోగులను సెటిల్ చేసేసి ఆ వెనువెంటనే వచ్చేటువంటి 60-70,000 ఖాళీలు గవర్నమెంట్ జాబ్స్లో ఇమీడియట్ నోటిఫికేషన్ కూడా ఇస్తాము ఎవ్రీ ఇయర్ ఎంప్లాయ్మెంట్ క్యాలెండర్ కూడా డిక్లేర్ చేస్తాము। నువ్వు దళిత ముఖ్యమంత్రిని చేస్తా అని చేయలేదు కదా నేను వాస్తవం కదా అది చేయలేదు దాని తర్వాత ఎన్నికలకు పోయినాము మళ్ళీ గెలిచినాం కదా మేము నేను చేస్తా అని చెప్పి దాని కారణాలని చేయలే దాని తర్వాత మళ్ళీ ప్రజలు దాన్ని ఆమోదించారు నా నిర్ణయాన్ని సెకండ్ టైం మేము ఎన్నికలకు పోయినాం కదా మళ్ళీ మొదలు 63 గెలిస్తే తర్వాత 88 గెలిచాం కదా దాని తర్వాత జరిగిన అనేక స్థానిక ఎన్నికలలో మీ అడ్రస్ లేదు కదా దిక్కు అసలు మీరు రాష్ట్రంలో ఒక జిల్లా పరిషత్ గెలిచినరా మీకున్న కౌన్సిలర్లు ఎన్ని మీకున్న కథంత అసలు। చెరుకు పంట విషయంలో నిజాం షుగర్ ఫ్యాక్టరీ విషయంలో ఇప్పుడు స్పీకర్గా ఉన్నటువంటి పోచారం శ్రీనివాసరెడ్డి గారు అప్పుడు వ్యవసాయ శాఖ మంత్రిగా ఉన్నారు నేనేం రిక్వెస్ట్ చేసినా అంటే ఒకవేళ మన రైతులు చెరుకు పండించేదానికి సిద్ధంగా ఉంటే గతంలో పండించిన రాష్ట్రమే మనం అలవాటు కూడా ఉంది సొసైటీలు పెట్టుకోవాలి ఏమైందంటే మన దగ్గర 30-35 టన్స్ దాటదు బ్రదర్ మన ప్రొడక్షన్ మీరు ఒకవేళ యాజమాన్య బాధ్యత మీరే తీసుకొని మీరే సొసైటీ మహారాష్ట్ర టైప్లో నడుపుకొని నడుపుకుంటామంటే నేను చేసి ఇస్తా అని చెప్పిన వాళ్ళు నిరాకరించారు లేదు మీరే నడపాలి ప్రభుత్వం అన్నారు కాబట్టి మేము దానికి దేవులకు పోలేదు ఎస్ రాయలసీమకు పోయి రాయలసీమకు నీళ్లు రావాలని నేను చెప్పిన మాట వాస్తవం ఈరోజు కూడా చెప్తా ఉన్నా ఎవరు వద్దంటున్నారు రాయలసీమకు నీళ్లు నేను చెప్పింది ఎందుకడ బేసిన్లు బేసిజాలు అడ్డం పెట్టము మీకు సహకరిస్తాము రాయలసీమ కరువు ప్రాంతము వాళ్ళకి నీళ్లు రావాలి తప్పకుండా అది న్యాయం రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి కరువు ప్రాంతాలన్నింటికి నీళ్ళు వచ్చిన తర్వాత మిగిలితే ఒకవేళ బయటకు తీసుకుపోవచ్చు దేశానికి సంబంధించింది కాబట్టి మాకు అభ్యంతరం లేదని చెప్పినాం।
ఉద్యమకారులకు కొన్ని అవకాశాలు వస్తుంటాయి అప్పుడప్పుడు సమయ సందర్భాన్ని బట్టి వాళ్ళ శక్తియుక్తులను బట్టి ఇతర పార్టీ నుంచి కొద్దిగా పెద్దవాళ్ళు సీనియర్స్ వస్తే తప్పకుండా తీసుకుంటాం వాళ్ళ సేవలు వినియోగించుకుంటాం తెలంగాణ కోసం ఎందుకు వినియోగించుకోమండి ఇదో దిక్కుమాలిన లాజిక్ నిన్నగాక మన మధ్యప్రదేశ్లో మీరు జ్యోతిరాదిత్య సింధియా అనే వ్యక్తిని తీసుకున్నప్పుడు కేంద్ర క్యాబినెట్లో ఎందుకు పెట్టుకున్నారు పవిత్రంగానే ఉండాలి ఎందుకు పెట్టుకున్నారు జ్యోతిరాదిత్య సింధియా అని చెప్పు సమాధానం చెప్పు ఆయన ఏమన్నా ఆర్ఎస్ఎస్ బీజేపీ కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కూడా ఉండే మరి ఆయన వర్కింగ్ కమిటీ మెంబర్ కూడా ఉండే ఎందుకు పెట్టుకున్నారు సీఎం కేసీఆర్ పై బీజేపీ స్టేట్ చీఫ్ బండి సంజయ్ కౌంటర్ అటాక్ చేశారు గంటకో మాట మాట్లాడి రైతులను ఆగం చేస్తోంది కేసీఆర్ అన్నారు వడ్లు కొంటామని కేంద్రం క్లారిటీ ఇచ్చినా సీఎం డ్రామాలు ఆడుతున్నారని విమర్శించారు పెట్రోల్ డీజిల్ ను జీఎస్టీ పరిధిలోకి తెస్తామంటే కేసీఆర్ ఎందుకు వద్దన్నారని ప్రశ్నించారు హుజూరాబాద్ ఓటమి తర్వాత కూడా కేసీఆర్ లో మార్పు రాలేదన్నారు బీజేపీ స్టేట్ చీఫ్ బండి సంజయ్ కేసీఆర్ స్థాయి దిగజారి మాట్లాడుతున్నారన్నారు రుణమాఫీ హామీ ఎందుకు నిలబెట్టుకోలేదో చెప్పాలన్నారు రాష్ట్రంలో రైతులు ఎక్కడ సంతోషంగా ఉన్నారో చూపించాలన్నారు రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని రుణమాఫీ చేస్తాను మొదటి రుణమాఫీకే నీకు నాలుగేళ్లు పట్టింది రెండవ దశ రుణమాఫీ చేస్తాను మూడేళ్లు పట్టింది నువ్వు రుణమాఫీ చేసినవా చేయలేదా ఎంత చేసినావు ఎట్లా చేసినావో ఒక్కసారి ఏడ రుణమాఫీ చేసినావు ఒకసారి చెప్పాలి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు పాలనలో రైతులు ఎవరు సంతోషంగా ఉన్నారో ముఖ్యమంత్రి చెప్పాలి గంటకు మాట మాట్లాడి రైతుల్ని ఆగం చేసింది కేసీఆర్ అన్నారు సంజయ్ 62 లక్షల ఎకరాల్లో వరి సాగు అయిందని సీఎం చూపించాలని సవాల్ విసిరారు ఇన్నాళ్లు కేంద్రమే వడ్లు కొందని చెప్పారు 40 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం కొంటామని కేంద్రం లెటర్ ఇచ్చిందని కేంద్రం పంపిన లెటర్ కేసీఆర్ కు వచ్చిందా రాలేదో సీఎం చెప్పాలన్నారు బియ్యం కొనుగోళ్లపై ఎఫ్సీఐతో రాష్ట్ర ప్రభుత్వానికి ఒప్పందం జరిగిందన్నారు మార్కెట్ కమిటీలను రద్దు చేస్తామని కేంద్రం ఎక్కడ చెప్పిందో ఆధారాలు చూపెట్టాలన్నారు సంజయ్ తెలంగాణ రాష్ట్రంలో 62 లక్షల ఎకరాల్లో వరి సాగిందట ఇనేపిండు ఇది అబద్ధమా కాదా రాష్ట్ర ముఖ్యమంత్రి స్పష్టం చేయాలి 40 లక్షల మెట్రిక్ టన్ల బియ్యం వచ్చే జనవరి 22 వరకు కొంటామని చెప్పి కేంద్రం లెక్కించి నీకు ఎఫ్సీఆర్ గారి మధ్య తగిన ఒప్పందం ఇది ఇది అబద్ధమాటండు పెట్రోల్ డీజిల్ పై వ్యాట్ పెంచలేదని కేసీఆర్ అబద్దాలు చెప్పారన్నారు బండి సంజయ్ 2015లో రాష్ట్ర ప్రభుత్వం వ్యాట్ పెంచింది దానికి సంబంధించిన జీవోలు ఉన్నాయని తెలిపారు పెట్రోల్ డీజిల్ ధరలు ఎందుకు తగ్గించరో కేసీఆర్ చెప్పాలన్నారు 24 రాష్ట్రాలు తగ్గించినప్పుడు కేసీఆర్ ఎందుకు తగ్గించడం లేదని ఫైర్ అయ్యారు కేంద్రానికి 20 రూపాయలు వస్తుంది రాష్ట్రానికి వ్యాట్ ద్వారా 28 రూపాయలు వస్తుంది కేంద్రానికి వచ్చే 20 రూపాయలు మళ్ళీ తెలంగాణ రాష్ట్రానికి తిరిగి ఇచ్చేది 12 రూపాయలు ఈ వాస్తవమా కాదా చెప్పాలి అసలు వ్యాటు అత్యధికంగా విధించే రాష్ట్రాల్లో నెంబర్ 2 ఇది 24 రాష్ట్రాలు తగ్గించినప్పుడు నువ్వు ఎందుకు తగ్గావు కేసీఆర్ మాట్లాడిన దానికి జవాబు అవసరం లేదండి ఎఫ్సీఐ క్లారిటీ తోటి లేఖ రాసింది చదువుకోండి బాయిడ్ రైస్ కొనము బాయిడ్ రైస్ ని 45 చేస్తే కొట్టము అంటే వడ్లకి సంబంధం లేదండి వడ్లకి సంబంధం లేదు ఇక వరి వేసుకోవాలా లేదా తెలంగాణ రాష్ట్ర అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ డిసైడ్ చేసుకోవాలి కృష్ణా జలాల్లో 299 టీఎంసీలకు ఒప్పుకొని కేసీఆర్ సంతకం పెట్టారన్నారని 299 టీఎంసీలకు ఎందుకు ఒప్పుకున్నారో కేసీఆర్ చెప్పాలన్నారు సంజయ్ కేసీఆర్ జవాన్ల ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసేలా మాట్లాడారని దేశ వ్యతిరేక వ్యాఖ్యలు చేసిన కేసీఆర్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు పెట్రోల్ డీజిల్ పై 2015లో వ్యాట్ పెంచింది తెలంగాణ ప్రభుత్వం కాదా అని ప్రశ్నించారు రాష్ట్ర బీజేపీ వ్యవహారాల ఇన్ఛార్జ్ తరుణ్ చుగ్ రాష్ట్రానికి వస్తున్న ఆదాయాన్ని కమిషన్ల కోసం ప్రాజెక్టుల మీద పెడుతున్నారని విమర్శించారు వివేక్ దేశ వ్యతిరేక వ్యాఖ్యలు చేసిన కేసీఆర్ పై దేశ ద్రోహం కింద కేసు నమోదు చేయాలన్నారు బీజేపీ లీడర్లు కేసీఆర్ కు హుజూరాబాద్ ఉప ఎన్నిక సెగ తగిలిందన్నారు దేశ రక్షణ విషయంలో సీఎం కేసీఆర్ వ్యాఖ్యలను తప్పుబట్టారు బీజేపీ తెలంగాణ వ్యవహారాల ఇన్ఛార్జ్ తరుణ్ చుగ్ దేశ రక్షణ విషయంలో ముఖ్యమంత్రి అహంకారంగా మాట్లాడారన్నారు పెట్రోల్ డీజిల్ పై 2015లో వ్యాట్ పెంచింది తెలంగాణ ప్రభుత్వం కాదా అని ప్రశ్నించారు ఇప్పుడు ఎందుకు వ్యాట్ తగ్గించాలని ప్రశ్నించారు తరుణ్ చుగ్ ఈ నరేంద్ర మోదీజీకి సర్కార్ హై దేశ్ కి ఆంతరిక్ వ్యాపారీ సురక్ష హమారీ ప్రాథమికతమే నంబర్ 1 పర్ హై ఔర్ యే కహనా కై అరుణాచల్ మే चाइना की सेना आ चुकी है ये देश की सेना व देश की सुरक्षा का मजाक है अपमान है इसके लिए आपको देश की सेना और देश की सुरक्षा एजेंसियों से माफी मांगी కేసీఆర్ కు హుజూరాబాద్ ఉప ఎన్నిక సెగ బాగా తగిలిందన్నారు బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ తెలంగాణలో బీజేపీ బలపడుతోందని కేసీఆర్ కు భయం పట్టుకుందన్నారు కేసీఆర్ లాగా అబద్దాలు చెప్పే సీఎం దేశంలోనే లేరన్నారు
దేశ వ్యతిరేక వ్యాఖ్యలు చేసిన కేసీఆర్ పై దేశద్రోహి కింద కేసు నమోదు చేయాలన్నారు ఎమ్మెల్యే రఘునందన్ రావు. బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎక్కడా మత ఘర్షణలు జరగలేదన్నారు. మెదక్ జిల్లా చేగుంటలో జరిగిన బీజేపీ కార్యకర్తల సమావేశంలో రఘునందన్ రావు మాట్లాడారు. చేతుల ఆయుధాలు పెట్టుకోవద్దని నాడు కాంగ్రెస్ వాడు అగ్రిమెంట్ రాస్తే ఉత్త చేతులతోటి గాల్వారా జిల్లా లోపల సైన్యం కొట్లాడింది. దేశంలో నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన 2014 నుంచి ఇవాళ దాకా ఒక్క మత ఘర్షణ 28 రాష్ట్రాల్లో ఒక్క మత ఘర్షణ జరిగితే కేసీఆర్ లెక్క చెప్పని అడుగుతా ఉన్నా నేను. పెట్రోల్ డీజిల్ మద్యం ధరలపై వస్తున్న ఆదాయాన్ని రాష్ట్ర ప్రజలకే ఖర్చు చేయాలని డిమాండ్ చేశారు బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు వివేక్ వెంకటస్వామి. సీఎం కేసీఆర్ ఆంధ్ర కాంట్రాక్టర్లకు దోచిపెట్టడమే పనిగా పెట్టుకున్నారని ఆరోపించారు. రాష్ట్రానికి వస్తున్న ఆదాయాన్ని కమిషన్ల కోసం ప్రాజెక్టుల మీద పెడుతున్నారని విమర్శించారు వివేక్. కేవలము రాష్ట్రంలో పెట్రోలియం ప్రొడక్ట్స్ ఇంకా లిక్కర్ పైన ఉన్న ట్యాక్సే సరైన రెవెన్యూ ఇన్కమ్ రాష్ట్రానికి వస్తుంది. ఈ రాష్ట్రంకి ఈ ఇన్కమ్ని సరిగా వాడుకోకుండా కమిషన్ల కోసం ఇరిగేషన్ ప్రాజెక్ట్స్లో ఖర్చు పెట్టి ఆంధ్ర కాంట్రాక్టర్స్ అందరినీ కూడా ధనికులు చేసిన నేత కేసీఆర్. కేంద్ర సర్కారు వడ్లు కొనబోదని కేసీఆర్ తప్పుడు ప్రచారాలు చేస్తున్నారన్నారు బీజేపీ రాష్ట్ర కిసాన్ మోర్చా అధ్యక్షుడు కొండపల్లి శ్రీధర్ రెడ్డి. వడ్ల కొనుగోళ్లపై కేసీఆర్ ధర్నాలు చేస్తామనడం హాస్యాస్పదంగా ఉందన్నారు. వడ్ల కొనుగోలు విషయంలో కేసీఆర్ వ్యాఖ్యల్ని నిరసిస్తూ నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ వద్ద చేపట్టిన ధర్నాలో శ్రీధర్ రెడ్డి పాల్గొన్నారు. రాష్ట్రంలోని దళితులందరికీ దళిత బంధు ఇవ్వాలనే డిమాండ్తో రేపు హైదరాబాద్లోని బాబు జగ్జీవన్ రామ్ విగ్రహం నుంచి ట్యాంక్ బండ్ అంబేద్కర్ విగ్రహం వరకు 10,000 డప్పులతో నిరసన కార్యక్రమం చేపట్టనుంది బీజేపీ. తెలంగాణ కాంగ్రెస్ లో అంతర్గత కుమ్ములాటలపై హైకమాండ్ దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. ఇవాళ పీసీసీ నేతలతో రాజ్యసభ ప్రతిపక్ష నేత మల్లికార్జున్ ఖర్గే భేటీ అయ్యారు. ఒక్కో నేతతో విడివిడిగా మాట్లాడారు. హుజూరాబాద్ రిజల్ట్, నేతల ఐక్యతపై చర్చించారు. మరోవైపు కేంద్ర రాష్ట ప్రభుత్వాలపై భట్టి విక్రమార్క ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతులను ఫుట్బాల్ ఆడుకుంటున్నారని ఆరోపించారు. యూపీఏ సర్కారును దించేందుకు నేరపూరిత కుట్రలు చేశారని ఆరోపించారు రాజ్యసభ ప్రతిపక్ష నేత మల్లికార్జున ఖర్గే. దేశంలో ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నమైందన్నారు. తెలంగాణ పర్యటనలో ఉన్న ఖర్గే పీసీసీ నేతలతో సమావేశమయ్యారు. రాష్ట్రంలో తాజా రాజకీయ పరిస్థితిపై చర్చించారు. హుజూరాబాద్ రిజల్ట్, కాంగ్రెస్ లో అంతర్గత కుమ్ములాటలపై ఒక్కో నేతతో పర్సనల్ గా చర్చించారు. తిరుమల పర్యటనలో ఉన్న రేవంత్ రెడ్డి సమావేశానికి హాజరు కాలేదు. और जो 28 अक्टूबर 2021 को कंट्रोलर एंड ऑडिटर जनरल विनोद राय ने संजय निरूपम के डिफेमेशन केस में माफी मांगकर उन्होंने ये कहा कि मेरा इरादा किसी को बदनाम करने का नहीं था. టీఆర్ఎస్, బీజేపీ పొలిటికల్ గేమ్ ఆడుతున్నాయని ఆరోపించారు సీఎల్పీ నేత భట్టి విక్రమార్క. రాజకీయాల కోసం రైతుల్ని ఆగం చేయొద్దన్నారు. వరి విషయంలో రైతాంగానికి స్పష్టత ఇవ్వాల్సిన బాధ్యత ముఖ్యమంత్రిపై ఉందని చెప్పారు. అంతర్గత కుమ్ములాటలు పార్టీని బలహీనపరుస్తున్నాయన్నారు. యాసంగిలో వరి వేయద్దు, నేను కొన్ను, కేంద్రం కొనలేదు, కొన్నంటది కాబట్టి నేను కొన్నంటే మరి నువ్వేం చేస్తున్నావు? నువ్వేమో ఆయన మీద, బీజేపీ వాళ్ళ మీద, బీజేపీ వాళ్ళ నీ మీద, నీ ఇద్దరు కలిసి ఆటాడుతూ తెలంగాణ రైతుల్ని ఫుట్బాల్ ఆడుతూ ఉన్నారు. కేవలం రాజకీయాల కోసమే ఇటు రాష్ట్రాన్ని, ఇటు దేశాన్ని సర్వనాశనం చేస్తా ఉన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పోడు భూములపై తొలిసారి అఖిలపక్షం ఏర్పాటు చేయడం సంతోషమన్నారు ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి. పోడు భూముల సమస్యలకు వెంటనే పరిష్కారం చూపాలని డిమాండ్ చేశారు. నెల రోజుల్లో పోడు భూముల సమస్యకు చెక్ పెట్టాలని కోరారు. కేసీఆర్ గారు మొట్టమొదటిసారి అఖిలపక్ష మీటింగ్ పెట్టారు. ఏమైందో ఏమైందో, మరి ఎట్లా కలవడదో, మరి ఆ పోడు భూముల సమస్య మీద ఈ రోజు అఖిలపక్ష సమావేశాన్ని పెట్టిన ముందుగా వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, నువ్వు ఏదైతే ఉద్దేశంతో పెట్టినవో దీన్ని మళ్ళా ఆలస్యం చేయకుండా ఇప్పటికైనా వేధింపులు ముగించడానికి ముఖ్యమంత్రి గారు కూడా చెప్తున్నా, అన్ని కార్యక్రమాల లాగా దీన్ని కూడా నువ్వు ఏమాత్రం మర్చిపోవద్దు. నువ్వు
మేడ్చల్ కాంగ్రెస్ లో వర్గ విభేదాలు బయటపడ్డాయి. ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి పేరుతో ఉన్న ఫ్లెక్సీలను గుర్తు తెలియని వ్యక్తులు కత్తిరించారు. అదే పార్టీలో మరో వర్గానికి చెందిన నేతలు ఫ్లెక్సీలను కటౌట్లను బ్లేడ్లతో కత్తిరించి చించేశారు. మేడ్చల్ కొంపల్లిలోని ఓ ఫంక్షన్ హాల్లో ఈ నెల 9వ తేదీలో జన జాగరణ యాత్ర పేరుతో కాంగ్రెస్ పార్టీ శిక్షణ తరగతులను ఏర్పాటు చేశారు. ఈ మీటింగ్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి రానుండటంతో అతని అనుచరులు పెద్ద ఎత్తున హోర్డింగ్లు ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. కోమటిరెడ్డి అంటే పడని కొందరు కాంగ్రెస్ కార్యకర్తలే ఈ పని చేశారని పార్టీలో చర్చ జరుగుతోంది. పెంచిన గ్యాస్ ధరల్ని తగ్గించాలని డిమాండ్ చేస్తూ సివిల్ సప్లై కమిషనర్ కార్యాలయం ముందు ఆందోళనకు దిగారు మహిళా కాంగ్రెస్ నేతలు. సిలిండర్పై కనీసం 200 రూపాయల సబ్సిడీ ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఆందోళన చేస్తున్న మహిళా కాంగ్రెస్ నేతల్ని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. వ్యవసాయం కేసీఆర్ చేతిలో బందీ అయిందన్నారు షర్మిల. అధికారంలోకి వస్తే మొదటి సంతకం ఉద్యోగ నోటిఫికేషన్లపైనే అన్నారు. 20వ రోజు నల్గొండ జిల్లాలో కొనసాగిన షర్మిల పాదయాత్ర ప్రజల కష్టాలు తెలుసుకుంటూ కొనసాగింది. రేపు చౌదంపల్లి గ్రామంలో నిరుద్యోగ నిరాహార దీక్ష కూర్చోనున్నారు షర్మిల. పెట్రోల్ డీజిల్ పై వ్యాట్ పెంచినట్లు నిరూపిస్తే రాజీనామా చేస్తారా అంటూ ముఖ్యమంత్రికి సవాల్ విస్తారు వైఎస్ఆర్టీపీ చీఫ్ షర్మిల. నల్గొండ జిల్లాలో 20వ రోజు పాదయాత్ర కొనసాగించిన షర్మిల రావత్పల్లి గ్రామంలో మాటా ముచ్చట నిర్వహించారు. బస్ ఛార్జీలు కరెంట్ ఛార్జీలు పెంచితే పేదలు ఎలా బతుకుతారని నిలదీశారు. కేసీఆర్ పెద్ద మోసగాడంటూ మండిపడ్డారు. ఆఖరి గింజ వరకు కొంటానన్న ముఖ్యమంత్రి ఎక్కడికి పోయారని ప్రశ్నించారు. నల్గొండ జిల్లాకు కేసీఆర్ చేసింది శూన్యమని చెప్పారు. ఒక్క అవకాశం ఇస్తే రాజన్న సంక్షేమ రాజ్యం ఏమిటో చూపిస్తానన్నారు షర్మిల. ఆఖరి గింజ వరకు కొంటానన్నాడు, మాటిచ్చాడు కేసీఆర్. ఇప్పుడేమో మొదటి గింజ కూడా కొననంటున్నాడు కేసీఆర్. సిగ్గు లేకుండా ఈరోజు మంత్రులు ముఖ్యమంత్రి అందరూ కలిపి ఊరేసుకున్నట్టే వడ్లేస్తే వడ్లేయకండి, మేము కొనుక్కోమని చెప్తున్నాం. వ్యవసాయము కూడా కేసీఆర్ చేతుల్లో బందీ అయ్యింది. ఒక్కటంటే ఒక్క మాట అయినా నిలబెట్టుకున్నాడా? మళ్ళీ కేసీఆర్ చేతుల్లో మోసపోకండి. ఇప్పటికి 2 సార్లు పరిపాలన ఆయన చేతుల్లో పెట్టాం. రాష్ట్రాన్ని రైతుల్ని అందరినీ నట్టేట ముంచాడు. నల్గొండ జిల్లా మునుగోడు నియోజకవర్గం రావిగూడెం గ్రామం నుంచి పాదయాత్ర మొదలుపెట్టిన షర్మిల కాచాలపురం పాలిమేళ క్రాస్ ఊకొండి గ్రామాల మీదుగా నడుస్తూ ప్రజల కష్టాలు తెలుసుకున్నారు. భోజన విరామం తర్వాత ఊకొండి గ్రామం సింగారం క్రాస్ రోడ్డు పులిపాలుపుల క్రాస్ రోడ్డు మీదుగా పాదయాత్ర కొనసాగించారు. రాత్పల్లి గ్రామంలో మాటా ముచ్చట నిర్వహించి ఎలికట్ట క్రాస్ దగ్గర పాదయాత్ర ముగించారు. నల్గొండ జిల్లాలో ఒక్క ప్రాజెక్టు కూడా కేసీఆర్ చేసింది లేదు. ఎస్ఎల్బిసి అయినా దిండి అయినా ఉదయ సముద్రం అయినా నక్కలగిండి గండి అయినా ఏదైనా కూడా రాజశేఖర రెడ్డి గారు తలబెట్టిన ప్రాజెక్ట్. ఈ రోజు అవన్నీ పూర్తి కాలేదు అంటే పాలకుల నిర్లక్ష్యం. నిరుద్యోగ నిరాహార దీక్షలో భాగంగా నార్కట్పల్లి మండలం చౌదంపల్లిలో రేపు షర్మిల దీక్షకు కూర్చోనున్నారు. ఉదయం ఎలికట్ట క్రాస్ నుంచి పాదయాత్ర మొదలుపెట్టి 11 గంటలకు దీక్షాస్థలికి చేరుకోనున్నారు షర్మిల. ఉద్యోగాల నోటిఫికేషన్ విడుదల చేయాలంటూ షర్మిల ప్రతి మంగళవారం దీక్ష చేపడుతున్నారు. కరోనా మానవత్వానికి సవాల్ విసిరిందన్నారు మంత్రి కేటీఆర్. కరోనా టైంలో సేవలు అందించిన సోనూ సూద్ పై ఐటీ రైడ్స్ జరిగాయన్నారు. ఇలాంటి వాటికి సోనూ సూద్ భయపడాల్సిన అవసరం లేదని ఆయన వెంట తాముంటామన్నారు. సోనూ సూద్ రియల్ హీరో అన్నారు కేటీఆర్. కోవిడ్ టైంలో తాను సేవా కార్యక్రమాల్లో బిజీగా ఉంటే అనేక మంది విమర్శలు చేశారన్నారు సోనూ సూద్. డిమోరలైజ్ చేసే ప్రయత్నం చేశారన్నారు. టీ సిగ్ ఆధ్వర్యంలో కోవిడ్ వారియర్స్ ను సన్మానించారు. మంత్రి కేటీఆర్ సినీ నటుడు సోనూ సూద్ కార్యక్రమానికి అటెండ్ అయ్యారు. కోవిడ్ టైంలో ప్రజలకు సేవలు అందించిన పలు సంస్థలకు అవార్డులు అందజేశారు. సోను సూద్ గారికి కూడా జరిగింది. ఆయన ప్రయత్నం ఏదో ఆయన చేసుకుంటూ అంతో ఇంతో కష్టపడి ప్రజలకు సేవ చేసే ప్రయత్నం చేస్తుంటే ఐటీ దాడులు, ఈడీ దాడులు, రకరకాల దాడులు, ఎందుకంటే భయపడుతున్నారు. ఏం చేస్తారో మళ్ళీ ఈయన రాజకీయాల్లోకి వస్తే మాకెక్కడ నష్టం అని చెప్పి రకరకాల దాడులు చేసే వాళ్ళు కూడా ఉన్నారు. బట్ సోను డర్నాని కిసిసే డర్నాని జిందగీ బహుత్ ఛోటీ హై ఔర్ ఉస్మే జిత్నామ్ కోషిష్ కరే జా ఆప్ దిఖాయా ఇస్ సాల్ మే జిత్నామ్ కర్ సక్తే ఏక్ ఇండివిజువల్ లెవెల్ పే ఔర్ ఏక్ సెలబ్రిటీ కే లెవెల్ పే ఆప్ జేసే సెలబ్రిటీ నే జో దిఖాయా యు ఆర్ ద రియల్ హీరో యూ షుడ్ నాట్ బి డెటర్డ్ యూ షుడ్ నాట్ బి వరీడ్ అబౌట్ ఎనీ సచ్ థింగ్ వీఆర్ ఆల్ విత్ యూ ఐఎమ్ ఎ గుడ్ లర్నర్ ఐ విల్ స్పెండ్ టైమ్ విత్ యూ టు లర్న్ లెసన్స్ ఆఫ్ మై లైఫ్ బట్ జస్ట్ కీప్ ఆన్ కంటిన్యూయింగ్ దిస్ వర్క్ మేక్ దిస్ కమ్యూనిటీ గ్రో ఎవ్రీ సింగిల్ సెకండ్ because I think you are the people who make this world look beautiful. Just keep on doing the good work and bringing those much needed smiles. హైదరాబాద్ చెంచల్గూడ జైలు నుంచి తీన్మార్ మల్లన్న బెయిల్పై విడుదలయ్యారు. మల్లన్నకు స్వాగతం పలికేందుకు అభిమానులు భారీగా తరలివచ్చారు. మల్లన్నపై 38 కేసులు నమోదయ్యాయి. ఇందులో 6 కేసుల్ని కొట్టివేసిన హైకోర్టు మిగతా 32 కేసుల్లో 31 కేసులకు బెయిల్ మంజూరు చేసింది. మిగిలిన 1 కేసులో ఇప్పటికే బెయిల్ వచ్చింది.
74 రోజులు జైల్లో ఉన్న మల్లన్న బెయిల్పై సాయంత్రం విడుదలయ్యారు. ప్రశ్నించే గొంతుకను గత 70 పైచిలకు రోజులు 73 రోజులుగా చెంచల్ కూడా జైల్లో పెట్టినటువంటి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారికి, అలాగే ఆయన సుపుత్రుడు కల్వకుంట్ల తారక రామారావు గారికి మీరేదైతే ఒక అరాచకాన్ని అధికారాన్ని అండగా పెట్టుకొని ఒక అరాచకాన్ని క్రియేట్ చేయాలని చూసినారు. ఈ రోజు తీన్మార్ వలన బయటికి వెళ్తున్న సందర్భంలో కూడా ఈ క్షణానికి కూడా అడ్డుకునే ప్రయత్నం చేసిండు. ఆఖరి క్షణానికి వెళ్ళే టైం కూడా అయినా కూడా 73 రోజులు ఉన్నోనికి ఇంకో 10 రోజులు లెక్కన, 37 కేసులు ఉన్నోనికి ఇంకో 3 లెక్కన. నాకేమి కొత్త కాదు, అయితే నీకే కొత్త కావాలి. ఇప్పుడు సమాజంలో తప్పు చేసినోడు భయపడాలి. తీన్మార్ మల్లన్న ఏ తప్పు చేయలేదు కాబట్టే ఇవాళ నిజాయితీగా నికర్చగా ఇక్కడ చెంచల్ కూడా జైలు దగ్గర నిలబడి మాట్లాడుతా ఉన్నా. 100% న్యాయస్థానాల ద్వారా మేము న్యాయం పొందుతాం. న్యాయస్థానాల పక్షాన మాకు నమ్మకం ఉంది. తమిళనాడులోని వరద ప్రభావిత ప్రాంతాలు పర్యటించారు సీఎం స్టాలిన్. రోయాపురంతో పాటు హార్బర్ ఏరియాలో పర్యటించిన ఆయన బాధితులకు ఆహారం, నిత్యావసర సరుకులు అందించారు. ముంపు ప్రాంతాల ప్రజల్ని అన్ని విధాలా ఆదుకుంటామన్నారు. తమిళనాడులో మరో 2-3 రోజులు వర్షాలు పడే అవకాశం ఉందన్నారు ఎన్డీఆర్ఎఫ్ డైరెక్టర్ జనరల్ ఎస్ఎన్ ప్రధాన్. 20 ఎన్డీఆర్ఎఫ్ టీమ్స్ ను సిద్ధంగా ఉంచామని చెప్పారు. That's all for now. తర్వాత తీన్మార్ వార్తలు ప్రసారం. స్టే ట్యూన్డ్.